మీ ప్రతిపక్ష నాయకుడైతే పరీక్షలే రాయలేదు అసలు అవకాశమే రాల ఆయనకు పరీక్ష అంటే ఆయనకు తెలియదు ఎందుకంటే పరీక్ష రాసే వాడికి ఆ టెన్షన్ ఉంటుంది పరీక్షలే రాయని వాడికి టెన్షనే ఉంటుంది ఏ టెన్షన్ ఉండదు జీవితంలో మేమందరం కూడా పదో తరగతో ఇంటర్మీడియట్ బిఏనో ఎంఏనో పరీక్షలు రాశాం మీరు ఎక్కడ రాశారు నాకు తెలియదు లాస్ట్ పరీక్ష మీరు చెప్పాలది మీరు చెప్పండి అయ్యా పోనీ మీ నాయకులు ఎక్కడ రాశారు పరీక్ష నాకు ఇంగ్లీష్ రాదయ్యా ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి రెండే ఆప్షన్స్ సమయం కూడా లేదు మిత్రమా ప్రతిపక్షమా మీరు గుర్తుపెట్టుకోవాలి సమయం లేదు చెప్పి స్టింగ్ ఆపరేషన్లు చేసి నా మీద పొరకు వెళ్ళాలనుకుంటున్నారా జాగ్రత్తగా ఉండండి ఇది సాధ్యం కాదు అందుకే నా దిశ మేము చాలా స్పష్టంగా ఉన్నాం రెండు చెప్పినాక ముందుకెళ్ళమనండి సిబిఐ ఎంక్వైరీ అయ్యండి నారాయణ గారి నారాయణ గారిని కూడా స్కూప్లోకి తీసుకొని రండి నారాయణ గారిని స్కూప్లోకి తీసుకొని రండి సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఛాలెంజ్ తీసుకుంటే తీసుకోవాలండి సిబిఐ గారిని ఎంక్వైరీ తెలుసుకోండి ఊరికే మాట్లాడతాం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక్కటి చెప్పాలి అధ్యక్ష ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ కన్ఫ్యూజ్ దమ్ అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు నేను చెప్తా ఉన్నా ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ పోయి తెలుసుకోండి ఇంకోటి కూడా తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోలే పోయే ఊరికే నీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పి గుణం నాకు లేదు నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేవో అంటే వచ్చి రాని ఇంగ్లీష్ నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో ఊరికి మాట్లాడమంటే మాట్లాడతారు.